సందే రాలేదేంటి? ఏమనమ్మా? ఎవరైనా ఉన్నారా? गातुं यज्ञपतये दैवी ए स्वस्तिरस्तुनः ॐ मांगल्यं तन्तुनानेन मम जीवन हेतुना कंठे बध्नामि सुभगे त्वं जीव शरदां शतं मांगल्यधारण मुहूर्तस्तु मुहूर्तोऽस्तु शतमानं भवतु। ఎంత మోసం! నేను తన్ని చూస్తే నిజం చెప్పి పెళ్ళి ఆపేస్తానని ప్లాన్ చేసి నన్ను లాక్ చేసాడా? ఎంత మోసం! నో, ఇది సహించాల్సిన విషయం కాదు. ఇలాగే వదిలేస్తే రేపటి రోజున భవ్యన్ కూడా ఏదో ఒకటి చేస్తాడు, తన లైఫ్ స్పాయిల్ చేస్తాడు. అలా జరగకూడదంటే ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేయాలి. చెప్పేస్తాను. వద్దు, నువ్వు వీడితో ఉండొద్దు. వీడితో నీ జీవితాన్ని పంచుకోవద్దు. వీడు మంచివాడు కాదు, మోసగాడు భవ్య. ఏంటి సందే నువ్వు అనేది? ఏమైంది నీకు? నా మాట విను భవ్య, వీడి భార్యగా ఒక క్షణం కూడా ఉండకూడదు. ఇలాంటి దుర్మార్గుడు నీ లైఫ్ లో ఉండకూడదు. తెంచే, ఇప్పుడే ఆ తాళి తెంచే. సంధ్యా, సంధ్యా, పిచ్చా నీకు! ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నా భర్తని ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే నన్ను మోసం చేసింది వీడే. వీడే, వీడే, వీడే. అంటే అది సందే చెప్పిందంతా నిజమేనా? తనని ప్రేమించింది నువ్వేనా? ప్రేమిస్తున్నానని చెప్పింది నా డబ్బు కోసమేనా? అమ్మా, అది ఆదిత్య నన్ను పెళ్లి చేసుకుంది నా డబ్బు కోసమేనా? క్షణం వరకు నిన్ను ప్రేమించట్లేదు, కానీ ఇప్పుడు నిన్ను ప్రేమించాలి అనుకుంటున్నా.
ఇంట్లో ఉంటే ఏంటి, మీ ఇంటికి వస్తే ఏంటి, పెళ్లి తర్వాత మీ ఇల్లు మా ఇల్లు కాదా, మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కదా, మీ ఆస్తి మా ఆస్తి కాదా? రే ఎందుకురా, నా కూతురు జీవితంతో ఆడుకున్నావు, చెప్పరా చెప్పు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు చెప్పరా చెప్పు ఎందుకు ఇలా చేసావు, నిన్నే అడిగేది చెప్పు, అడిగేది నిన్నే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న, కాళ్ళు చేతులు ఆడట్లేదు. నాది అదే పరిస్థితిరా, గుండె ఒకటే కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. సంజయ్ ఇంకా రాలేదు కాబట్టి సరిపోయింది, వస్తే మన పరిస్థితి. మరి అంత టెన్షన్ పడకరా, ఏమీ కాదు. ఏం కాదంటావేంటమ్మా, నేను తన్ని చీట్ చేసిన విషయం భవ్యకో కౌశల్ గారికో చెప్పిస్తే? నిన్న నాకు చేసిన మోసమే రేపు భవ్యకి చేయడన్న గ్యారంటీ ఏంటి? ఏదో ఒకటి చేసి భవ్య జీవితాన్ని నిలబెట్టాలి. ఎందుకు మా అంత టెన్షన్ పడుతున్నావు? సంజయ్ గురించిరా, భవ్య తన్ని రమ్మని ఫోన్ చేసింది, తను వస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి?